హలో అండి. పాపం నిన్ననే అనుకుంటున్నా, ఏంటి సజ్జలకి ఎన్ని కష్టాలు, అసలు ఈ సజ్జలకి ఎన్ని కవర్ చేయాలి, ఎన్ని ప్రెస్ మీట్లు. పాపం నిన్నే అనుకున్నా వస్తాడు వస్తాడు అనుకున్నా, వచ్చేసాడు. వచ్చాడా? వచ్చి ఏమంటున్నాడంటే, ఏడుపు మళ్ళీ నరికింది వాళ్ళే, పాశవికంగా ఎట్లంటే జనాలు భయపడేటట్లు నరికింది వాళ్ళే, బ్యాండేజీలు కట్టింది వాళ్ళే, క్లీన్ చేసింది వాళ్ళే, అందరినీ మ్యానిపులేట్ చేసింది వాళ్ళే, పోలీసులను అందరినీ. చివరికి వివేక డాక్టర్ బలవంతం చేసి పోస్ట్మార్టం చేయించితే కానీ నిజాలు బయటకు రాలేదు. ఇప్పుడు వీళ్ళు ఏడుస్తారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు సిబిఐ దర్యాప్తు జరుగుతుందంట. అంటే అమిత్ షా అంత, అమిత్ షాకి ఏం తెలియదా పాపం? చంద్రబాబు నాయుడు గారు కోవట్లు బీజేపీలో ఉండి చేస్తున్నారంట. అంటే అమిత్ షా వేస్ట్, అక్కడ అమిత్ షా వేస్ట్. అమిత్ షా జగన్ చెప్పినా వినడు, జగన్కి అమిత్ షాకి అసలు సంబంధం లేదు, జగన్కి మాట ఎవరు వినరు అసలు ఢిల్లీలో. అంత చంద్రబాబే, మొత్తం చంద్రబాబు నాయుడు గారే చేస్తారట. వీళ్ళకి ఎంత దమాక్, అసలు వీళ్ళకి ఎంత బుర్రలేని విధవాలంటే వీళ్ళు. అసలు ఉదయం ఒకడు వస్తాడు, ఒకడెందుకు, వీళ్ళే వీళ్ళే ఎట్లా చెప్తారంటే ఉదయం వస్తారు, చంద్రబాబు పని అయిపోయింది, తెలుగుదేశం పని అయిపోయింది, ఎవడు వినడు, చంద్రబాబుకి అల్జీమర్స్, చంద్రబాబుకి చెప్పింది గుర్తుండదు, మైండ్ దొబ్బింది, చంద్రబాబు పని ఏం లేదు, ఇక వేస్ట్, తెలుగుదేశం జెండా కట్టేవాడు లేడెవడు, అసలు చంద్రబాబు మాటినేవాడు లేడెవడు అంటాడు వీడే. మళ్ళీ సాయంత్రం వస్తాడు, ఇంకో ప్రెస్ మీట్, మళ్ళీ చేతులు నలుపుకుంటూ ఒక చేతిలో ఒక చేయి పెట్టుకొని ఏడుపు మొహమాట పెట్టుకొని డ్రామా ఆర్టిస్ట్ లాగా వస్తాడు. మళ్ళీ వచ్చి ఇదంతా చంద్రబాబే చేయించాడు, అమిత్ షాతో చెప్పి చేయించాడు, మొత్తం చంద్రబాబు కంట్రోల్లో జరుగుతుంది, చంద్రబాబు మ్యానిపులేట్ చేస్తున్నాడు, మేనేజ్ చేస్తున్నాడు, కోర్టును మేనేజ్ చేస్తాడు, సిబిఐని మేనేజ్ చేస్తాడు, రామోజీరావుని మేనేజ్ చేస్తాడు, ఇక చంద్రబాబు ప్రపంచంలో అందరినీ మేనేజ్ చేస్తాడు. క్లారిటీ తెచ్చుకోండి రా, వెదవల్లారా, ఏదన్నా ఒక్కదానికి స్టిక్ అవ్వండి. చంద్రబాబుకి చేతనైద్దా, చంద్రబాబుకి చేత కాదా? ఉదయం వచ్చే చంద్రబాబు పని అయిపోయింది, అల్జీమర్స్, సాయంత్రం వచ్చాము ఇదంతా చంద్రబాబే చేస్తున్నాడు, ఇది చంద్రబాబు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్. బుద్ధి ఉందారా మీకు అసలు? యూజ్లెస్ ఫెలోస్.